తర్వాత నెక్స్ట్ టాపిక్ మనము కానిక్ సెక్షన్స్ మీద నేర్చుకుందాము. కానిక్ సెక్షన్స్ ని కర్వ్స్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని కూడా అంటారు. సో ముందుగా ఇక్కడ మనకు ఒక కోన్ ఉంది, అంటే కానిక్స్ అనేది కర్వ్స్ అంటున్నాం కాబట్టి ఈ కర్వ్స్ ఎలా జనరేట్ అయ్యేదో ఫస్ట్ తెలుసుకుంటాం. ఇక్కడ ఫోర్ బేసిక్ కర్వ్స్ ఉంటాయి, మెయిన్గా సర్కిల్ ఒకటి, పెరాబోలా ఒకటి, హైపర్బోలా ఒకటి, ఎలిప్స్ ఒకటి. సో ముందుగా మనం కోన్ తీసుకుంటాం. ఒక కోన్ ఈ విధంగా ఉంది. కోను ఈ కోన్ ని ఒక ప్లేన్, ఒక ఒక ఎక్స్వై జెడ్ ప్లేన్ అనుకుందాము, ఎక్స్వై ప్లేన్. ఈ ఎక్స్వై ప్లేన్ ని ఈ కోన్ తో స్ట్రైక్ చేస్తే ఈ కోన్ ని ఒక దగ్గర కట్ అవుతుంది అనమాట. ఈ కోన్, ఈ ప్లేన్ వచ్చేసేసి ప్యారలల్ టు ద ఎర్త్ సర్ఫేస్, అంటే ఈ కోన్ ని మనం ప్యారలల్ గా ప్లేస్ చేసి ఓకే ఆ బాటమ్స్ ఎక్కడైతే మనకి ఎక్కువ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ ని మనం గ్రౌండ్ మీద ప్లేస్ చేసి దానికి ప్యారలల్ గా ఒక ప్లేన్ ని కట్ చేస్తే మనకు వచ్చేది సర్కిల్. ఓకే, ఇక్కడ మనం చూస్తాం చూడండి క్లియర్ గా, దీన్ని సెక్షన్ ప్లేన్ అంటాము. ఈ కట్ అవుతాయి కదా, కట్ అయిన ఎడ్జెస్ ని మనము జనరేటర్స్ అంటాం. ఈ జనరేటర్స్ మనకి ఎక్కువ ఉపయోగపడతాయి, నెక్స్ట్ చెప్పుకుంటాను ఎక్కడ మనకి జనరేటర్స్ వస్తాయో అనేది. తర్వాత ఇక్కడ మనకి నాలుగు కర్వ్స్ ఉంటాయని చెప్పాను నేను బేసికల్ గా. సో ఫస్ట్ వచ్చేసేసి ఎలిప్స్. సో ఎలిప్స్ ఎప్పుడైనా సరే ఈ కోన్ కి ఈ సెక్షన్ ప్లేన్ అనేది ఒక యాంగిల్ లో కోన్ మొత్తాన్ని కట్ చేస్తే ఈ విధంగా, ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఉంది గమనించారా, ఇది హారిజాంటల్ గా కాదు, హారిజాంటల్ గా వచ్చేది మనం సర్కిల్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఇది ఈ సెకండ్ వన్. ఇప్పుడు ఎలిప్స్ అంటే ఏంటంటే ఇది ఒక యాంగిల్ లో ఉంటుంది. సో ఈ యాంగిల్ లో ఉన్నప్పుడు ఆల్ ద జనరేటర్స్ ఆర్ గోయింగ్ టు బి టచింగ్ టు ద సెక్షన్ ప్లేన్. సో అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఎలిప్స్ అవుతుంది. తర్వాత ఈ జనరేటర్స్ లో కొన్ని జనరేటర్స్ మాత్రమే టచ్ అవుతాయి, అన్ని జనరేటర్స్ టచ్ కావు. సేమ్ సెక్షన్ ప్లేన్ మళ్ళీ ఒక యాంగిల్ లోనే ఇంక్లినేషన్ జరుగుతుంది. వెన్ ద సెక్షన్ ప్లేసింగ్ ఇస్ ఇంక్లైన్ టు ద యాక్సిస్ అండ్ ప్యారలల్ టు వన్ ఆఫ్ ద జనరేటర్స్, అంటే ఏదో ఒక జనరేటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇక్కడ ఈ ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ ఈ జనరేటర్ కి ప్యారలల్ ఉంటుందా, కానీ ఇక్కడ ప్యారలల్ లేదు చూడండి జనరేటర్, అది డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే జనరేటర్ కి అసలు ప్యారలల్ గానే ఉండదు ప్లేన్, బట్ ఇక్కడ ఏంటంటే పెరాబోలాలో పెరాబోలా ఇట్ ఈస్ ప్యారలల్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ టు ద జనరేటర్. అదే విధంగా నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసి, ఫోర్త్ వన్ వచ్చేసేసి మనకి వెన్ టూ కోన్స్ దట్ పాయింట్ టువర్డ్స్ అనదర్, అంటే ఈ విధంగా మనకి కోన్స్ ఇక్కడ పైన ఒక కోన్ కింద ఒక కోన్ పాయింట్ టువర్డ్స్ ద అదర్, ఈ యొక్క కోన్స్ ని ఒక ఇంటర్సెక్టెడ్ ప్లేన్ కట్ చేస్తే ఆ కట్ చేసిన ప్లేన్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్షన్ ప్లేన్ ఉంది, ఈ సెక్షన్ ప్లేన్ యొక్క యాక్సిస్ ఈ కోన్ యొక్క యాక్సిస్ సేమ్ గా ఉంది. సో ఇప్పుడు కోన్ కట్ అయితే మనకు వచ్చేదే హైపర్బోలా. సో ఇప్పుడు ఒక కోన్ తీసుకుంటే మనకి సర్కిల్ అనేది హారిజాంటల్, ఈ సెక్షన్ ప్లేన్ అనేది హారిజాంటల్ గా కట్ చేస్తుంది. అదే ఎలిప్స్ కావాలంటే ఈ సేమ్ సెక్షన్ ప్లేన్ మనకి ఒక యాంగిల్ లో కట్ అవుతుంది, ఆ కట్ అవ్వడం కూడా అన్ని జనరేటర్స్ టచ్ అయితే కట్ అవుతుంది. అదే పెరాబోలా కావాలంటే ఒక జనరేటర్ కి ఈ యొక్క సెక్షన్ ప్లేన్ ఖచ్చితంగా ప్యారలల్ గా ఉంటుంది, అందుకే మనం పెరాబోలా అంటాం. తర్వాత హైపర్బోలా వచ్చేసేసి అదే సెక్షన్ ప్లేన్ ఒక యాక్సిస్ కి, ఈ యొక్క కోన్ యొక్క యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే అప్పుడు మనకు కట్ అయ్యేది పెరాబోలా. సో ఇది మన బేసిక్ ఇంట్రడక్షన్ కర్వ్స్. సో ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, సర్కిల్. సో సర్కిల్ సర్వసాధారణం, మనం జస్ట్ మనము కంపాస్ యొక్క రేడియస్ తీసుకొని సర్కిల్ గీసేయచ్చు ఈజీగా, కానీ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా మటుకు గీయలేం. వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్, మనం కన్స్ట్రక్ట్ చేస్తేనే దాన్ని గీయగలుగుతాం. సో ఒక్కొక్కటి తర్వాత లెక్చర్స్ లో చెప్తాను. సో ఫస్ట్ ఎలిప్స్ కానీ, హైపర్బోలా కానీ, పారాబోలా కానీ వెళ్లే ముందు మనకి ఇక్కడ ఒక ఎసెంట్రిసిటీ మెథడ్ అనేది ఉంది. ఈ కానిక్స్ కన్స్ట్రక్షన్స్ లో ముఖ్యంగా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఎసెంట్రిసిటీ మెథడ్ అంటాం. ఎసెంట్రిసిటీ మెథడ్ అంటే ఏదో తెలుసుకుందాం ఫస్ట్. ఇక్కడ మనకు ఒక యాక్సిస్ లైన్ ఉంది ఏబి, అదే విధంగా యాక్సిస్ కి పర్పెండికులర్ గా డైరెక్ట్రిక్స్ లైన్ అనేది ఉంటుంది, దాన్ని సిడి అంటాం. ఇక్కడ ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది ఎఫ్ అని. ఫోకల్ పాయింట్ అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి చూసేది ఫోకస్, ఎక్కడికైనా మనం అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోకస్ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఒక 50 mm డిస్టెన్స్ లో ఉంది అట్లా. సో ఒక ఫోకస్ పాయింట్ ప్లేస్ చేస్తాం. ఈ ఫోకస్ పాయింట్ మీద మూడు పాయింట్లను లొకేట్ చేస్తాను ఈ యాక్సిస్ కలిసేటట్టు, V1, V2, V3. ఈ కర్వ్స్ అనేటివి నేను తర్వాత చెప్తాను. తర్వాత ఏం చేస్తానంటే ఈ ఫోకస్ పాయింట్ మీద నుంచి ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఫోకస్, అంటే
distance from the point of the focus to distance from the point of the directrix. So, ikkad nunchi ee curve kendaithe distance untundo aa curve nunchi directrix kendaithe distance untado danni manam em antam ante eccentricity antam. Ippudu nenu ikkada oka line draw chestanu, rough ga oka line draw chestanu, ikkada ee line draw chestanu. ఈ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దానిని డివైడెడ్ బై ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండింటిని కలిపితే వచ్చే డిస్టెన్స్ ఒక దీని యొక్క రేషియోనే నా ఏం చెప్తుందంటే ఎసెంట్రిసిటీ అని చెప్తుంది. ఇంకొకటి ఎసెంట్రిసిటీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఎసెంట్రిసిటీ అనేది గ్రేటర్ దాన్ వన్న లెస్ దాన్ వన్న ఈక్వల్ టు వన్న దాన్ని బట్టి మనకి త్రీ కర్వ్స్ అనేది జనరేట్ అవుతాయి. అది చూద్దాం వన్ బై వన్. సో నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఒక లైన్ గీసేస్తాను, ఎఫ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తాను. ఆ స్ట్రైట్ లైన్ త్రీ కర్వ్స్, ఇది మనకు ఎలిప్స్ లాగా కనపడుతుంది, ఇది మనకు పారాబోలా, ఇది హైపర్బోలా. ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ వచ్చేసేసి ఎలిప్స్ మీద పి వన్ పాయింట్ టచ్ అవుతుంది, పారాబోలా మీద పి టూ పాయింట్, హైపర్బోలా మీద పి త్రీ పాయింట్ టచ్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తానంటే ఒక హారిజాంటల్ లైన్ పి వన్ నుంచి డ్రా చేస్తాను, P1 నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను, అది డైరెక్ట్రిక్స్ మీద Q1 అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. అదేవిధంగా P2 నుంచి కూడా ఒక లైన్ డ్రా చేస్తాను, Q2 దగ్గర టచ్ అవుతుంది. P3 నుంచి కూడా ఒక లైన్ డ్రా చేస్తాను, అది Q3 దగ్గర టచ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేశాను, ఒక పాయింట్ తీసుకొని ఫోకస్ పాయింట్ డైరెక్ట్రిక్స్ లొకేట్ చేశాను, ఆ డైరెక్ట్రిక్స్కి ఒక ఇంక్లైన్ యాంగిల్లో ఆ కర్వ్స్ టచ్ అయితే ఒక లైన్ గీశాను, దాని తర్వాత ప్యారలల్ లైన్స్ ఒక త్రీ గీశాను, క్యూ వన్ క్యూ టూ అండ్ క్యూ త్రీ పాయింట్స్ దగ్గర డైరెక్ట్రిక్స్ టచ్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఎలిప్స్ కావాలంటే పీ వన్ ఎఫ్ అంటే పీ వన్ నుంచి ఎఫ్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో డివైడెడ్ బై పీ వన్ క్యూ వన్, పీ వన్ క్యూ వన్ ఈ యొక్క డిస్టెన్స్ లెస్ దాన్ వన్ అయితే దాన్ని మనం ఎలిప్స్ అంటాం, అంటే ఈ కర్వ్ని ఎలిప్స్ అంటాం. అంటే టూ బై త్రీ ఉంది ఈ డిస్టెన్స్, ఇది టూ ఉంది, ఇది త్రీ ఉంది, అవునా? ఇది ఒక ఇంత ఉంటే ఇది మూడింతలు ఉంది కదా లైన్. సో దాన్ని మనము టూ బై త్రీ అని అనుకుంటాం. అంటే టూ బై త్రీ అంటే ఇట్స్ లెస్ దాన్ వన్ ఓన్లీ వాల్యూ. సో కాబట్టి దాన్ని మనం ఎలిప్స్ అంటాం. నెక్స్ట్ పారాబోలా కావాలంటే, మనకి హైపర్బోలా కావాలంటే ఈ పీ పీ త్రీ నుంచి ఎఫ్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటో డివైడెడ్ బై పీ త్రీ క్యూ త్రీ డిస్టెన్స్, దీనిని మనం ఏమంటామంటే హైపర్బోలా అంటాం. అది ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎఫ్ నుంచి పీ త్రీ వరకు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందా, పీ త్రీ నుంచి క్యూ త్రీ వరకు చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటా, అంటే ఇది త్రీ అనుకుంటే ఇది టూ ఉంటుంది డిస్టెన్స్. సో త్రీ బై టూ, త్రీ బై టూ అంటే మనకి గ్రేటర్ దాన్ వన్ వస్తుంది వాల్యూ. సో అప్పుడు ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అంటే దాన్ని హైపర్బోలా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎసెంట్రిసిటీ మెథడ్లో ఎలిప్స్కి లెస్ దాన్ వన్ వస్తుంది, హైపర్బోలాకి గ్రేటర్ దాన్ వన్ వస్తుంది. మళ్ళీ ఈక్వల్ టు వన్ ఏమవుతుంది, ఈక్వల్ టు వన్ మన పారాబోలా. అంటే పీ టూ నుంచి ఎఫ్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఎఫ్ పీ టూ నుంచి క్యూ టూ కూడా అంతే డిస్టెన్స్ ఉంది, ఆ ఈక్వల్ టు వన్ వచ్చినప్పుడు దాన్ని మనం పారాబోలా అంటాం. ఇది మనకి ఎసెంట్రిసిటీ మెథడ్. ఈ ఎసెంట్రిసిటీ మెథడ్తోనే మనము ఒక త్రీ ప్రాబ్లమ్స్ చేస్తాం, అంటే ఒక పారాబోలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఒక ఎలిప్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఒక హైపర్బోలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎసెంట్రిసిటీ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా చాలా కన్ఫ్యూషన్స్ అడుగుతారు, ఇఫ్ ద ఎలిప్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్, the focus point is located at a distance of 50 mm from the directrix, so draw the curve antadu. Aa curve anedi endo cheppadu manaki. So appudu manam artham chesukovali, ellipse e anedi greater than 1 ichadu, so greater than 1 unte hyperbola draw cheyala, less than 1 undi ellipse draw cheyala, equal to 1 undi parabola draw cheyala. So ee yokka points ni baaga gurtu pettukunnarante meeku idi easy ayipothundi. Tarvata next నెక్స్ట్ మెథడ్ ఎసెంట్రిసిటీలోనే మనం ఇప్పుడు ఎలిప్స్ డ్రా చేస్తాం. వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 mm, సో ఫోకస్ పాయింట్ డైరెక్ట్రిక్స్ నుంచి 50 mm డిస్టెన్స్లో ఉంది, తర్వాత ఎసెంట్రిసిటీ అనేది 2/3 అంటున్నాడు. సో ఎసెంట్రిసిటీ 2/3 అంటే ఏంది, ఈజ్ లెస్ దాన్ వన్, లెస్ దాన్ వన్ అంటే మనకి ఏమొస్తుంది, ఎలిప్స్ వస్తుంది. కానీ క్వశ్చన్లో ఇచ్చేసారు ఆల్రెడీ ఎలిప్స్ డ్రా చేయమని. సో ముందుగా కన్స్ట్రక్షన్స్ ఏముండాయంటే, ఫస్ట్ థింగ్ డ్రా ద యాక్సిస్ ఏబి అండ్ డైరెక్ట్రిక్ సిడి. సో ఒక హారిజాంటల్ లైన్ యాక్సిస్ లైన్ అంటాము ఏబి, ఒక వర్టికల్ లైన్ డైరెక్ట్రిక్స్ సిడి అని చెప్పేసి డ్రా చేస్తాం అనమాట. తర్వాత ఫోకస్ ని మార్క్ చేస్తాం. సో ఫోకస్ ని ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి మార్క్ చేయాలా, డైరెక్ట్రిక్స్ నుంచి కుడివైపుకు ఫోకస్ ని మార్క్ చేస్తాం, డైరెక్ట్రిక్స్ నుంచి కుడివైపుకి. అంటే ఇక్కడ నుంచి స్కేల్ తీసుకొని
ఒక 50 mm డిస్టెన్స్ లో మనకి ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు 50 mm అన్నాడు కదా. సో ఒక 50 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ ని లొకేట్ చేస్తాం, ఆ పాయింట్ ని ఎఫ్ అంటాం. ఏ నుంచి ఎఫ్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 50 mm డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ నౌ ఈ ఏ నుంచి ఎఫ్ కి ఎంతైతే ఉందో దాన్ని 5 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తాం. సో 5 ఈక్వల్ పార్ట్స్ అంటే ఏం చేస్తాం, 50 డివైడెడ్ బై 5 వేసుకొని 10 10 10 10 అట్లా 5 పార్ట్స్ జాయిన్ చేసేస్తాం. ఇట్లా 1 2 3 4 5 5 పార్ట్స్ జాయిన్ చేసేస్తాం, 5 పార్ట్స్ గా డివైడ్ చేసేస్తాం ఆ లైన్ని. తర్వాత ఇప్పుడు వర్టెక్స్ అనేది లొకేట్ చేయాలా. సో వర్టెక్స్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎలిప్స్ డ్రా చేయాలా. సో ఎలిప్స్ డ్రా చేయాలన్నప్పుడు మనకి 2 డివైడెడ్ బై 3 అన్నాడు కదా. సో వర్టెక్స్ లొకేషన్ వచ్చేసేసి డైరెక్ట్రిక్స్ నుంచి 3rd డివిజన్ లో ఉంటుంది. అంటే ఇక్కడ 1 2 3 ఈ పాయింట్ ని మనం వర్టెక్స్ అని మెన్షన్ చేస్తాం. ఏది ఎలిప్స్ కి. అదే ఒకవేళ హైపర్బోలా అడిగాడు అనుకోండి, 3/2 అని ఇచ్చింటాడు, సెకండ్ పాయింట్ దగ్గర లొకేట్ చేస్తాం. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దండి. ఎసెంట్రిసిటీ అనేది 3rd పాయింట్ దగ్గర లొకేట్ చేస్తాం. లొకేట్ ద వర్టెక్స్ అంత 3rd డివిజన్ పాయింట్ ఫ్రమ్ ఏ, ఏ దగ్గర నుంచి 3rd పాయింట్ లో లొకేట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ వి దగ్గర ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేస్తాం. ఒక పర్పెండికులర్ లైన్ అట్లా పైకి డ్రా చేస్తాం, అందాజుగా ఒక 50 mm లైన్ డ్రా చేసేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే వి నుంచి ఎఫ్ కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో కంపాస్ తీసుకొని వి దగ్గర పాయింట్ పెట్టి, ఎఫ్ డెస్ దగ్గర డిస్టెన్స్ తీసుకొని ఎఫ్ నుంచి ఒక కర్వ్ ఇలా డ్రా చేస్తాం. దాన్ని ఆ పర్పెండికులర్ లైన్ కట్ అయ్యే పాయింట్ని ఈ అని లొకేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఏ డ్రాఫ్టర్ తీసుకొని ఏ నుంచి ఈకి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాల, ఇలా. అంటే ఏ దగ్గర మనం పాయింట్ పెట్టేసేసి ఈ టచ్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. ఇట్లా ఆ లైన్ కొంచెం దూరం ఎక్స్టెండ్ చేద్దాం. తర్వాత ఈ ఏదైతే మనకి వి తర్వాత లైన్స్ ఉన్నాయో, అంటే ఈ వి నుంచి బికి ఏవైతే ఉన్నాయో, మనము దీన్ని ఒక 10 పార్ట్స్ 8 పార్ట్స్ 7 పార్ట్స్ 6 పార్ట్స్ ఎంతో కొంత మనము ఒక లొకేట్ చేసుకుంటూ వెళ్తాం ఇలా. సో 1 1 డాష్ అంటే ఒక లైన్ గీస్తాము. ఈ లైన్ డిస్టెన్స్ ఎంత అంటే మీ ఇష్టం అది. నేను 10 mm పెట్టుకుంటాను, 8 mm పెట్టుకుంటాను, ఎంత పెట్టుకున్నా కూడా మనం ఒక్కసారి ఫిక్స్ చేసినామంటే అది ఈక్వల్ గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 mm పెట్టుకుంటాను ఈచ్ లైన్. నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా ఇలా పైకి ఒక లైన్, కింద ఒక లైన్. పైన డ్రా చేసే లైన్ ఏం చేయాలా, ఈ ఏఈ లైన్ ఎక్స్టెన్షన్ లైన్ కి టచ్ కావాలా. ఓకే, టచ్ అయిన తర్వాత ఆ పాయింట్ ని 2 డాష్ అని చెప్పేసేయండి, కింద పాయింట్ ని 2 అని పెట్టుకోండి. నెక్స్ట్ 3rd లైన్ పైకి ఒకటి కిందికి ఒకటి, ఆ పాయింట్ 3 అవుతుంది. నెక్స్ట్ 4th లైన్ పైకి ఒకటి కిందికి ఒకటి, 4 పైన 4 డాష్ వస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్ 5 5 డాష్. నెక్స్ట్ 6th పాయింట్ కిందికి ఒక లైన్, 6 6 డాష్. ఈ లైన్స్ ని ఎలా డ్రా చేస్తాం మనము, ఫస్ట్ డ్రాఫ్టర్ ఫిక్స్ చేసేసి ఒక లైన్ డ్రా చేసినామంటే మిగతా లైన్స్ 8 mm డిస్టెన్స్ లో ప్యారలల్ గా డ్రా చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ 7th లైన్, సో పైకి ఒక లైన్ కిందికి ఒక లైన్, 7 7 డాష్. సో లొకేట్ చేసేసినాం. సో పైన ఉండే పాయింట్స్ అన్నింటిని 1 డాష్ అంటున్నాం, కింద ఉండే పాయింట్ అన్నింటిని 1తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ 8 పాయింట్ కూడా పెట్టేస్తాం, 8 8 డాష్. నెక్స్ట్ సెంటర్ సి తీసుకుందాం, సెంటర్ ఎఫ్. తర్వాత రేడియస్ వచ్చేసేసి కంపాస్ తీసుకొని 1 నుంచి 1 డాష్కి ఎంతైతే రేడియస్ ఉంటుందో, ఆ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో, ఆ డిస్టెన్స్ ని కంపాస్ మీద మనం మెజర్ చేస్తాం. మెజర్ చేసిన తర్వాత కంపాస్ యొక్క షార్ప్ పాయింట్ ని ఎఫ్ అనే పాయింట్ దగ్గర పెట్టి ఈ 1 1 డాష్ లైన్ ని కట్ చేస్తాం. ఇక్కడ ఒక ఆర్కు, కింద ఒక ఆర్కు, దాన్ని P-P1' అని లొకేట్ చేస్తాం. మళ్ళా చెప్తాను చూడండి, 1 నుంచి 1 డాష్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ని మనం కంపాస్ మీద మెజర్ చేసి ఎఫ్ సెంటర్ గా తీసుకొని ఈ 1 డాష్ లైన్ పైన ఒక ఆర్కు, కింద ఒక ఆర్కు, పైన కట్ చేస్తే P1, కింద కట్ చేస్తే P1 డాష్. అదేవిధంగా 2 నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మెజర్ చేసి ఎఫ్ అనే పాయింట్ దగ్గరకు వచ్చేసేసి పైన ఒక ఆర్కు, కింద ఒక ఆర్కు, ఆ పాయింట్ P2' P2 అని లొకేట్ చేస్తాం. అదేవిధంగా 3 నుంచి 3 డాష్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో కంపాస్ మీద ఆ డిస్టెన్స్ మెజర్ చేస్తాము. మళ్ళా ఎఫ్ అనే పాయింట్ దగ్గరకు వచ్చి పైన ఒక కర్వ్, కింద ఒక కర్వ్తో కట్ చేస్తాం. పైన పాయింట్ ని P3, కింద పాయింట్ ని P3 డాష్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అప్ పాయింట్స్ అన్నిటికీ P1 P2 P3 అని వస్తాయి, కింద పాయింట్స్ అన్నిటికీ డాష్లు వస్తాయి. నెక్స్ట్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, మన నోటేషన్ అంతే అది.
నెక్స్ట్ 4 నుంచి 4 డాష్ కి డిస్టెన్స్ తీసుకొని అక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ నెక్స్ట్ 5 నుంచి 5 డాష్ తీసుకొని ఎఫ్ సెంటర్ గా తీసుకొని అక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ నెక్స్ట్ P5 డాష్ 6 నుంచి 6 డాష్ కి డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఎఫ్ సెంటర్ గా తీసుకొని పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ P6 డాష్ 7 సెంటర్ గా తీసుకొని 7 డాష్ ని రేడియస్ గా తీసుకొని ఎఫ్ సెంటర్ తీసుకొని మళ్ళా సేమ్ 7 దాని మీదనే పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ సిమిలర్ గా 8 ని సెంటర్ తీసుకొని 8 డాష్ రేడియస్ తీసుకొని ఎఫ్ సెంటర్ తీసుకొచ్చి 8 మీద కూడా ఒక ఆర్క్ కట్ చేస్తే 8 మీద కూడా కట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ అలా ఇక్కడే కలుస్తుంది తర్వాత ఏం చేస్తాం అంటే ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక స్మూత్ కర్వ్ ఇలా డ్రా చేస్తాం చూడండి ఒకసారి మళ్ళా ఒక స్మూత్ కర్వ్ ఇలా డ్రా చేస్తాం పాయింట్స్ అన్నిటిని టచ్ అయితే ఆ టచ్ అయ్యే పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తేనే మనకు వచ్చేదే ఎలిప్స్ టు కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 mm అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2/3 అన్నప్పుడు అంటే ఇక్కడ నుంచి థర్డ్ డివిజన్ తీసుకొని చేస్తాం నెక్స్ట్ ఇదే దానికి కొన్ని కొన్నిసార్లు మనకి టాంజెంట్ నార్మల్ ని డ్రా చేయమంటారు సో టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ అన్ ద ఎలిప్స్ అని అడిగారు అనుకోండి ఇబ్బంది లేదు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ నుంచి ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని ఒక 50 పాయింట్ తో లొకేట్ చేసేసి మనము ఒక లైన్ డ్రా చేస్తాం డ్రా ఏ లైన్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ పాయింట్ అట్ ఎనీ పాయింట్ అన్ ద ఎలిప్స్ ఎక్కడో ఒక దగ్గర డ్రా ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు ఒక డ్రైన్ డ్రా చేశాను ఇది క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది ఇప్పుడు ఏం చేస్తానంటే క్యూ నుంచి ఎఫ్ కు ఒక లైన్ జాయిన్ చేస్తాను క్యూ నుంచి ఎఫ్ కు ఒక లైన్ జాయిన్ చేస్తాను చేసానా ఈ లైన్ కు పర్పెండికులర్ గా ఎఫ్ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసి అది డైరెక్ట్రిక్స్ టచ్ అయ్యేటట్టు డ్రా చేయాలి ఏం చేస్తున్నాను ఈ లైన్ కు పర్పెండికులర్ గా ఒక లైన్ డ్రా చేయాలి ఆ లైన్ ఎలా ఉండాలంటే ఈ డైరెక్ట్రిక్స్ లైన్ టచ్ అయ్యేంత వరకు డ్రా చేయాలి సో ఈ విధంగా ఆ డైరెక్ట్రిక్స్ లైన్ టచ్ అయ్యే దగ్గర టీ అంటాను ఇప్పుడు టీ సెంటర్ తీసుకొని క్యూ అనే పాయింట్ మీదుగా ఒక లైన్ డ్రా చేసుకుంటూ రావాలి స్లోగా మనం కార్నర్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తే ఈ టీటీ అనేది దీనికి ట్యాంజెంట్ అవుతుంది ఇప్పుడు దీనికి పర్పెండికులర్గా ఒక లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది అది ఎగ్జాక్ట్లీ నార్మల్ దీనికి పర్పెండికులర్గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని నార్మల్ అంటాం వెరీ సింపుల్ ప్రొసీజర్ ఒక స్ట్రైట్ ఒక లైన్ తీసుకొని హారిజాంటల్ లైన్ లొకేట్ చేస్తాం అక్కడ నుంచి ఎఫ్ కలుపుతాం ఎఫ్ దగ్గర నుంచి ఒక పర్పెండికులర్ డ్రా చేసి డైరెక్ట్రిక్స్ కలుపుతాం డైరెక్ట్రిక్స్ దగ్గర నుంచి క్యూ పాయింట్ దగ్గర ఎక్కడైతే స్ట్రైక్ అయిందో ఆ పాయింట్కి ఒక లైన్ గీస్తే అది టాంజెంట్ అవుతుంది దానికి పర్పెండికులర్గా డ్రా చేస్తే నార్మల్ అవుతుంది అంతే సింపుల్ ప్రొసీజర్